ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ సందర్శక మహాశయులందరికీ కూడా శుభస్వాగతం. సంస్కృత భాష వైభవం చాలా గొప్పది. సంస్కృత భాష నేర్చుకోవడం అనేటటువంటిది దైవదత్తమైన అనుగ్రహం. భారతీయులంగా మనం ఎప్పుడు కూడా మన భాష అయినటువంటి సంస్కృతం నేర్చుకోవడం మన కర్తవ్యం. ఈ సంస్కృత భాష నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి, హైదరాబాద్ వారి సంస్కృత భాషా ప్రచార సమితి పుస్తకాల ద్వారా సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభమైన పద్ధతి. అందులో ప్రవేశిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ, నిష్ణాత, పారీణ, చూడామణి ఇలా కొన్ని విభాగాల్లో వాళ్ళు పరీక్షలు ఏర్పాటు చేస్తుంటారు విద్యార్థులకు. పరీక్షా ప్రణాళికను అనుసరించి ఒక్కొక్క పుస్తకంలో ఉన్న పాఠాలు నిర్దేశించబడ్డాయి. ఈ పాఠాలన్నీ కూడా కీర్తిశేషులు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు, మహానుభావులు వారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు. తర్వాత మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత భాష శాఖ అధ్యక్షుడుగా పదవి విరమణ చేసి చాలా కాలం సంస్కృత భాషా సేవ చేశారు. తర్వాత ప్రస్తుతం చలమచర్ల వెంకటశేషాచార్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ సంస్కృత భాషా ప్రచార కార్యక్రమాలు. వాటిలో ఉన్నటువంటి ఆ ప్రణాళికను అనుసరించి ప్రవేశిక, ప్రథమ, ద్వితీయ పుస్తకాల్లోంచి ఇప్పుడు పాఠాలు ప్రారంభం చేస్తున్నాం. ఇందులో ప్రార్థనా శ్లోకాలు, బాలరామాయణం, యక్ష ప్రశ్న, విదుర్నీతి, అలాగే పాఠాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ పాఠాలు, శబ్దమంజరి, ధాతురూపాణి, సంఖ్యావాచక శబ్దాలు, పూరణార్థక శబ్దాలు ఇలా 13 శీర్షికల్లో మనకు పాఠాలు ఉన్నాయి. సంస్కృత భాష నేర్చుకునేటటువంటి విజ్ఞాసులందరికీ కూడా సులభంగా ఉండడం కోసం ఇక్కడ ముందు ప్రార్థనా శ్లోకాల్లో ప్రారంభం చేసి ప్రార్థనా శ్లోకాల్లో ఒక్కొక్కటి ఆ శ్లోకం ఎలా ఉచ్చరించాలి, పదవిభాగం ఎలా చేయాలి, అన్వయక్రమం ఎలా చెప్పాలి, అందులో విశేషమైనటువంటి అంతరార్థాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటూ క్రమక్రమంగా ఒక్కొక్క శీర్షికలోనూ విషయాలు అధ్యయనం చేద్దాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది విశేషమైనటువంటి శ్లోకం. వాగ్భూషణమే భూషణము, మిగిలినటువంటివి భూషణములు కావు. సరి అయినటువంటి సంస్కృత భాషతో కూడినటువంటి వాక్కే మంచి అలంకారము అని భర్తృహరి మహాకవి సుభాషితాల్లో చెప్పిన విశేషమైన శ్లోకం ఇది. కేయూరాణి అంటే భుజకీర్తులు. నా భూషయంతి పురుషం, మానవుడికి అలంకారాలు కావు. అలా ఒక్కొక్కటి చెప్తూ ఆయన ఏమని చెప్పారు, కేయూరాణి నా భూషయంతి పురుషం, హారా నా చంద్రోజ్వలాహ, చంద్రకాంత మాణిక్యాలతో కూడిన హారాలు అలంకారాలు కావు. నా స్నానం నా విలేపనం, మంచి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం, విలేపనాలు పూసుకోవడం ఇవి సరైన అలంకారాలు కావు. నాలంకృత మూర్ధజాహ, అలంకరించబడిన కేశరాజములు కూడా జుట్టు బాగా అలంకరించుకుంటాం, రకరకాల సుగంధ ద్రవ్యాలు పూస్తాం, అది అలంకారం కాదు. మరి ఇవన్నీ అలంకారాలు కానప్పుడు మానవుడికి ఏది అలంకారం? వాణి ఏక సమలంకృత, వాణ్యేక సమలంకృత, వాణి ఒక్క సంస్కృత, యా సంస్కృత ధార్యతే, ఏదైతే సంస్కరించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వాక్కు ఉంటుందో అదే మానవుడికి అలంకారం అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి విశేషమైన శ్లోకం. తర్వాత ఏం చెప్పారు చివరిలో, క్షీయంతే అఖిల భూషణాన్ని సతతం, సమస్తములైన అలంకారములు కూడా క్షీణించేవే కానీ వాటికి శాశ్వతత్వం లేదు. మరి ఏమిటి శాశ్వతత్వం? వాగ్భూషణం భూషణం, వాక్కు అనే అలంకారమే నిజమైన అలంకారము, శాశ్వతమైన అలంకారము. మానవులు పోతూ ఉండొచ్చు, పుడుతూ ఉండొచ్చు, గిడుతూ ఉండొచ్చు, కానీ విద్య శాశ్వతం, సంస్కృత భాష శాశ్వతం, సంస్కృతంతో కూడిన శ్లోకాలు
మరి ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు అన్నీ శాశ్వతములే. భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడి నుంచి ఏర్పడినటువంటి సంస్కృత భాష శాశ్వతం అంచేత అటువంటి గొప్ప భాష. పైగా ఈ భాష ఎలా ఏర్పడింది, మనకు విశేషమైన ప్రామాణిక శ్లోకం ఉంది. పతంజలి మహర్షి సంస్కృత భాష వ్యాకరణానికి మహాభాష్యం రాశారు, పతంజలి మహాభాష్యం అంటారు. దాంట్లో ఆయన చెప్పారు, అది నృత్తావసానే నటరాజరాజ ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామస్సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి లాస్యం చేస్తుంది, పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడు. రెడ్డి దగ్గర నాట్యం ఉంటారు. ఆ నాట్యం అయిపోయిన తర్వాత ఆయన నటరాజరాజస్వామి చతుర్దశ పర్యాయములు నవపంచవారం, నవ అంటే తొమ్మిది, పంచ అంటే ఐదు, 14 మార్లు ఆయన ననాద ఢక్కాం డమరుగాని ముగించట చివరిలో. దాని నుంచి వచ్చిన నాదాలు ఏమిటి, అవే మాహేశ్వర సూత్రాలు ఉంటారు. ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లణ్ ఞమగణనం ఝభన్ ఘడధష్ జవగడధష్ ఖఫ ఛఠథ ఛఠతౌ ఖపై శషసర్ హల్ ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాణి అని నందికేశ్వర కారిక అనే విశేషమైన గ్రంథంలో చెప్పారు. దీన్ని బట్టి సంస్కృత భాష దేవభాష, సురభాష, అమరభాష, గీర్వాణ భాష అలాంటి భాషను మనం ఒక్కొక్క శ్లోకంలో ఆ సంస్కృత భాష వైభవం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అందుకు మనకు ఉపయోగించేటువంటి పుస్తకాలు విశేషమైన పుస్తకాలు అందరికీ తెలిసినవే. అలాంటి పుస్తకాల్లో మొదటిది ప్రవేశిక. ఆ ప్రవేశిక పుస్తకంలో మొదట ఉన్నటువంటి శ్లోకమే ఈ శ్లోకం. ఇది గమనించి మనం జాగ్రత్తగా మనం సంస్కృతాన్ని నేర్చుకుంటూ ముందుకు పోదాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం. సంస్కృత భారతి ప్రవేశిక పుస్తకంలో ఉన్నటువంటి ప్రార్థనా శ్లోకాల్లో మొదటిది వినాయక స్తుతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని పదవిభాగం చేసి తర్వాత అన్వయక్రమం అనుసరించి ఒక్కొక్క పదానికి అర్థం చెప్పడం, తర్వాత భావం చూసుకోవడం, అంతరార్థాలు తెలుసుకోవడం, ఇది మన పాఠ్యాంశ బోధనా ప్రణాళిక. శుక్ల అంబర ధరం, శుక్లాంబరధరం ప్రథమ పదం, విష్ణుం ద్వితీయం, శశివర్ణం తృతీయం, చతుర్భుజం చతుర్థం, ప్రసన్నవదనం పంచమం, జాయేతు షష్ఠం, సర్వవిఘ్నోపశాంతయే సప్తమం. సప్త పదమిదం శ్లోకం అంటే ఈ శ్లోకాల్లో 7 పదాలు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు అన్వయక్రమం ఎలా చెప్పారంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే ధ్యాయేత్. అంటే వరుసగా మనకు పదాలన్నీ వచ్చాయి. రెండో పాదంలో సర్వవిఘ్నోపశాంతయ్యే తర్వాత ధ్యాయేత్ అనే పదం పెట్టాం. ధ్యాయేత్ అనేది క్రియాపదం. అంటే ముందు అన్వయాన్ని అనుసరించి విశేషణాలు చెప్తాం, విశేషణాల తర్వాత విశేష్యం చెప్తాం, తర్వాత క్రియాపదం చివరికి వస్తుంది. దీని ప్రకారం చెప్పినట్లయితే శుక్ల అంబర ధరం ఆ పదాన్ని విభజించి దానికి అర్థం చెప్పుకోవాలి. శుక్ల తెల్లనైన అంబర వస్త్రమును ధరం ధరించినవాడు, విష్ణుం వ్యాపించి ఉన్నవాడు, శశివర్ణం చంద్రుని వంటి వర్ణము కలవాడు, చతుర్భుజం 4 చేతులు కలవాడు, ప్రసన్నవదనం ప్రసన్నమైన అంటే నిర్మలమైన ముఖము కలవాడు ఒక అర్థం ఉంది. ప్రసన్న కరిణోకరిహి అనే అమరకోశంలో ఉన్న ప్రమాణాన్ని అనుసరించి ఏనుగు అని కూడా అర్థం ఉంది. ఇక్కడ ప్రసన్నవదనం అంటే ఏనుగు యొక్క ముఖము అంటే ముఖము కలవాడు అని అర్థం చెప్పువారు. అలాంటి విఘ్నేశ్వరుణ్ణి సర్వ విఘ్న ఉపశాంతయే ధ్యాయేత్, సమస్తములైన ఆటంకములను తొలగుటకు తొలగించుటకు ధ్యాయేత్ ధ్యానించవలెను. ఇక్కడ విశేషణం మొదటిది శుక్ల అంబర ధరం. ఆయన విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నాడు, తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. శుక్ల అంబర ధరం. విష్ణుం అంటే సహజంగా విష్ణుమూర్తి అనగానే చతుర్భుజుడైన విష్ణుమూర్తి అనే పదం మనకు తెలుస్తుంది. సంస్కృత భాషలో విశేషం ఏంటంటే ప్రతి పదానికి కూడా రూఢ్యార్థం యౌగికార్థం రెండు ఉంటాయి. రూఢ్యార్థం అంటే ఆ పదానికి ప్రసిద్ధమైన అర్థం, యౌగికార్థం అంటే వ్యుత్పత్తిని అనుసరించి చెప్పే అర్థం. ఇక్కడ విష్ణుం అనే దానికి యౌగికార్థం చెప్పుకోవాలి. వ్యాప్నవతి ఇది విష్ణు, దాన్ని బట్టి ఇక్కడ వ్యాపించే తత్వం కలిగిన వాడు ఎవరు, విఘ్నేశ్వరుడు. దేవతలందరికీ ఆ శక్తి ఉంది కదా, సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం దేవతలకు ఉన్న లక్షణాలు కనుక విఘ్నేశ్వరుడు ఇక్కడ సర్వవ్యాపకుడు అనే అర్థం చెప్పుకోవాలి విష్ణు మన చోట.
మిగిలినటువంటి తెలిసిన కదా శశివర్ణం. శశి అంటే చంద్రుడు, వర్ణం అంటే రంగు. చంద్రుడు వంటి వర్ణం గలవాడు, శరీర వర్ణం గలవాడు. చతుర్భుజం నాలుగు చేతులు గలవాడు. ప్రసన్నవదనం అన్నప్పుడు ప్రసన్న కరి నోకరిహి అనే అమరకోశ ప్రమాణాన్ని బట్టి ఏనుగు ముఖం వంటి ముఖం కలవాడు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి సర్వ విఘ్న ఉపశాంతయే, సమస్తములైన ఆటంకములు తొలగించుటకు ధ్యాయేత్ ధ్యానించవలను. ఇక్కడ క్రియాపదం ధ్యాయేత్. ఇలా మనం ఒక్కొక్క పదానికి అన్వయక్రమం ప్రకారం చేసినట్లయితే, అర్థం తెలుసుకున్నట్లయితే మనకు వాటి విశేషమైనటువంటి అర్థాలు తెలుస్తాయి. ఇక్కడ అంతరార్థాల్లో ప్రత్యేక యౌగికార్థాల్లో మనం రెండే చెప్పుకున్నాం. వ్యాప్నోతీతి విష్ణు, వ్యాపించే తత్వం కలిగిన వాడు విష్ణువు అంటే విఘ్నేశ్వరుడు. ప్రసన్నవదనం, ప్రసన్న కరిణోకరిహి అనే దాన్ని బట్టి ఏనుగు యొక్క ముఖం అంటే ముఖం గొలవాడు. అలాంటి విఘ్నేశ్వరుడిని ధ్యానిస్తున్నాను. ఈ కిమర్థం ధ్యాయేత్, ఎందుకు ధ్యానించాలి? సర్వ విఘ్న ఉపశాంతయే, సమస్త ఆటంకములైన సమస్తములైన ఆటంకములు తొలగట కొరకు ధ్యానించవలను. ఈ విధంగా ప్రతి శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ పెడదాం. శుభం భవతు.